మాట్లాడుతున్నారు, మళ్ళా ఇది మాట్లాడుతున్నారు, మళ్ళా ఇది వార్నింగ్ లాగా ఇస్తున్నారు. దానికోసమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరే ఒప్పుకొని వచ్చారు అందరు ఇటు పక్కకి, అంతే తప్ప ఎవరు రాలేదు లోపలికి, ఎవరు రాలేదు సార్. ఆ గేట్లు తీసేసింది మీరు. ఆర్గ్యూగా సార్, ఏం చేయమంటారు అట్టాగా సార్? ఫస్ట్ ఎప్పుడు మూడింటికి వచ్చి మాట్లాడతారా? దేశంలో ఎక్కడైనా ఉందా ఈ పరిస్థితి? మూడింటికి వచ్చి మాట్లాడతారా? ఎప్పుడండి మాట్లాడేది సార్? లేదు పేరు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్ చేయడమే ప్లానింగ్ సార్? ఎఫ్ఐఆర్ అనేది దాదాపు 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. అది మళ్ళా మీరు మళ్ళా ఎఫ్ఐఆర్ లేకపోతే యాక్ట్ చేయాలి కదా, చేసాం సార్. కాదు, ఇప్పుడు ముందు అరెస్ట్ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ లో పెట్టకుండా ఎట్లా నేను అడుగుతున్నాను. దానికి మొత్తం కేసు ఆల్రెడీ బిల్డప్ అయ్యింది, ఆల్రెడీ హైకోర్టు ముందు కూడా మొత్తం కేసు అయింది, పెట్టి ప్రెజెంట్ చేశాను సార్. ఏం జరిగింది అని మెటీరియల్ మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తాను చేస్తానన్నారు కదా. నన్ను అరెస్ట్ చేసే మనకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయాలి కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రేమ ఆఫీస్ గా చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా? అరెస్ట్ చేయాలి, అలా చేయాలి కదా. రిమాఫీసీగా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయండి అని చెప్పేది చూపించాలని మేమంటున్నాము. మీరు రిమాండ్ చేసినప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. దట్ ఈస్ ఓన్లీ ద కాంట్రవర్సీ. ఇది బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్ అని చెప్పి.